సమకూర్చుకుంటున్నారు ఖచ్చితంగా అది కూడా వ్యక్తి టార్గెట్ నరేంద్ర టార్గెట్ కంటే వ్యాపారాన్ని చేయలే గవర్నమెంట్ నడపడానికి సిద్ధపడింది హ్యాండ్ ఓవర్ సిద్ధపడింది అంటే నరేంద్ర టార్గెట్ గాని వ్యాపారం ఇతంది ఏదో విషయంలో మాత్రం వ్యక్తిగతం ప్లస్ వ్యాపారం రెండు అమర రాజ బ్యాటరీలకి దెబ్బతీయడం దేనికి అదే చూసుకోవాలి ఇక్కడ జగన్ చేసింది ఏంటంటే ఆర్థిక మూలం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి దెబ్బతీయడం కాదు అమరావతి ఆపేటప్పటికి మూడు రాజ్యాలు అనేటప్పటికి రియల్ ఎస్టేట్ దెబ్బతింది అయితే అందులో తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది ఉన్నారో లేదా కమ్మ సామాజిక వర్గం వారు ఎంతమంది ఉన్నారు రెడ్డి కూడా అంతే ఉన్నారు ఇంక్లూడింగ్ అయోధ్యరామరెడ్డి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీగా ఇప్పటికి ఇన్ఛార్జి ఉన్నాడు ఆయనకి సంబంధించిన ఆస్తులు కూడా పోయినాయి అట్లాగే నిలబడిపోయి వ్యాపారాలు జరగవు కాబట్టి అది ఒక పాలసీ డిసిషన్ ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అట్లాంటి పాలసీ డిషన్ తీసుకోవచ్చు ఇది ఇప్పుడు ఆయన తీసుకున్న డెసిషన్ వైజాగ్ వైజాగ్ వదిలేస్తే ఇప్పుడు మరి వైజాగ్ ఆగిపోయినట్టే కదా అట్లా కర్నూలు వదిలేశారు కానీ ఇక్కడ అక్కడ నమ్మ పెట్టుబడులు అయితే పెట్టలేదు కదా ఎందుకు పెట్టలేదు ఇప్పుడు కోర్టులు కొన్నారు పెట్టలేదు అండి దానికి ఇప్పుడు మనం ఏమంటున్నాం ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ కూడా జరిగిందని చెప్తున్నాగా అమరావతి